మరి ఆయనకి తెలిసేమో, దిగితే మరి ఒక్కడ ఉంటే సీఎం దిగకూడదని వీళ్ళ అంటే మా వైపు నుంచి వెళ్తా కూడా. అసలు ఇంకోటి ఏంటంటే రోడ్ల మీద వెళ్తుంటే రోడ్లన్నీ బ్లాక్ చేసి పక్క నుంచి వెళ్ళడం చాలా ఇబ్బందులు పడ్డారండి మొన్న మా కాకినాడ వచ్చినప్పుడు మాత్రం. హైవే బ్లాక్ చేసి పక్క రోడ్లంట చిన్న చిన్న రోడ్లంట వెళ్ళమన్నారండి. ఎంత ఇబ్బంది అంటే అంత ఇబ్బంది పడ్డారు. అసలు ప్రజలు వచ్చారనుకోండి ఆయనకే హ్యాపీ కదా, ఎల్లుండి అలా సీఎం వెళ్తున్నాడో దండం పెడతారు, ఆయన కూడా పెట్టచ్చు, ఎంతమంది వెళ్తున్నారని కూడా వీడియో మళ్ళీ రాయబడతండి. రామ్ కుమార్ గారు, రామ్ కుమార్ గారు మ్యూట్ లోకి వెళ్ళి, మళ్ళీ రాయకూడదు కష్టం కదా. ఏమండి ఆయన పైకి రావాలి కదండి రాయి కొట్టాలంటే, బండిలోనే ఉన్నాడు, బండిలోనే ఉన్నాడు రామ్ కుమార్ గారు. ఇంకేమన్నా కూడా ఏమండి, నాకు ఇంకొక డౌట్ ఏంటంటే ఆయన వస్తున్నారంటే పోలీసులు అత్యుత్సాహం చూస్తున్నారండి, కొంత చూపిస్తున్నారండి కొంతమంది. వాళ్ళందరికీ కూడా మాత్రం చాలా తప్పు, రేపు ఎవరెవరు ఐడెంటిఫై చేస్తారో వాళ్ళు ప్రభుత్వం మారితే మాత్రం వాళ్ళకి కష్టమే. ఏళ్ళెవరండి ఎదురు వెళ్ళకూడదని చెప్పాలి. సీఎం కి రోడ్ అంటే ఓన్లీ ఫర్ సీఎం, ప్రజల కోసం కదండి రోడ్డు, ప్రజల నుంచి ఎన్నుకోబడిన వారు కదండి సీఎం, ప్రజల కోసం కదండి పోలీసులు ఉన్నది. ఈ ప్రజల పక్కన పడేసి వీళ్ళ ఆపి వాళ్ళు ఏళ్ళు వెళ్ళి కూడా సీఎం ఇట్లానే. ఇలాగే తెలంగాణ కూడా అత్యుత్సాహం ప్రదర్శించి ఈ రోజు ఏకత్వ పట్టిని చూశారు కదా, ఈ పోలీస్ ఆఫీసర్ల వ్యవస్థను మొత్తం భ్రష్ట పడిచి ఫోన్ ట్యాపింగ్ లో ఒకడొకడొకడు ఊసలు లెక్క చెప్తున్నారు, సిగ్గు తీశారు పోలీస్ ఆఫీసర్లు, సిగ్గు తీశారు ఇక్కడ. రామ్ కుమార్ గారు, కమింగ్ టు ద సబ్జెక్ట్, ఒకసారి ఈ లుక్కలుక్కలు అనే కాన్సెప్ట్ వచ్చేప్పటికీ దగ్గర దగ్గర 40-45 నియోజకవర్గాల్లో అండి ఈ కూటమిలో సమన్వయం లేకపోవటం అనేది క్లియర్గా కనిపిస్తుంది. అసంతృప్తి రెబల్స్ పక్కన పెట్టండి, తెలుగుదేశం ఆ ఎక్సర్సైజ్లో ఎప్పుడూ ఉంటుంది. వాళ్ళు నుంచోని చోట 31 చోట వాళ్ళు ఏదో ఒక రకంగా రెబల్స్ నుంచో పెడతారు, అది మీకు కూడా అనుభవమే. కాకినాడలోనే ఆ మున్సిపల్ ఎలక్షన్స్ టైంలో మనం చూసాం లోగడ జరిగినప్పుడు. సో ఈసారి కూడా వాళ్ళ పాలసీ అండి అది, దాని నుంచి వాళ్ళు డీవియేట్ కారు, వాళ్ళ పాలసీని తూచా తప్పకుండా పాటిస్తారు. ఇప్పుడు ఉన్నవాళ్ళని ఈ 31 మందిని గెలిపించుకునే క్రమంలో మీ వరకు మీ దగ్గర ఉన్న విధానం ఏంటి, మీ దగ్గర ఉన్న వ్యూహం ఏంటి? ఏవో చాలా ఎలిగేషన్స్ వస్తాయి, పక్కన పెట్టండి, అయిపోయింది ఏదో అయిపోయింది, 31 మంది రంగంలో ఉన్నారు. మీరు ఇవాళ 31 మంది మీ సే చూపించుకోలేదు అనుకోండి, రేపు 144 వాళ్ళు 120 పైన కొట్టేస్తే మిమ్మల్ని అసలు పట్టించుకునే పరిస్థితి ఉండదు, అవునా కాదా? కొంచెం కష్టమైన ప్రశ్నే కానండి, కానీ మా వైపు గెలిపించుకోవడం ఎలా అనే దాని మీద మాకు పూర్తి ప్రణాళిక ఉందండి. దానికోసమే ఎలక్షన్స్ లేని చోట ఎక్కడెక్కడేదో ఉన్నారో ఎలక్షన్స్ ఉన్న వాళ్ళకి పనిచేయడానికి ఇన్ఛార్జీలుగా పంపించడానికి ఒక ప్రణాళిక చేసి డిప్లాయ్ చేస్తున్నారండి. అంటే డెప్యుటేషన్ మీద డిప్లాయ్ చేసినట్టు ఇక్కడ ఉన్న వాళ్ళని కొంతమంది తీసుకెళ్ళి అక్కడ ఇన్ఛార్జీలుగా బీజేపీ క్యాండిడేట్లు ఎక్కడైతే ఉన్నారో అక్కడ మండలాల వారీగా బీజేపీ ఇన్ఛార్జీలు ఉండే విధంగా మా పార్టీ నుంచి ఒక ప్రణాళిక రచించి ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అక్కడ పెడుతున్నారండి అసెంబ్లీలో. మేమున్నాం కాకినాడలో ఉంది, ఇక్కడ కేడర్ అంతా కూడా ఇక్కడ పనిచేస్తూ ఉంటుంది. అయితే కొంతమందిని తీసుకుని వెళ్ళి ఇన్ఛార్జీలుగా పక్కన ఉన్న రాజమండ్రి పార్లమెంట్ మండలాల్లో పెడితే అక్కడ అంతా పర్యవేక్షించి టీడీపీతో పాటు మా మనుషులు కూడా వెళ్ళేటట్టు సైకిల్తో పాటు కమలం కూడా అడిగేదట. ఇప్పుడు మేమున్నామండి, ఇప్పుడు మేము కాకినాడ రూరల్ అసెంబ్లీ ఉంది, ఖచ్చితంగా మేము నేను రోజు ఎవ్రీడే ఇక్కడ క్యాండిడేట్ కూడా వెళ్తున్నాను. ఎటువంటి పొరపచ్చలు లేకుండా ఆయన కోసం వెళ్ళి గ్లాస్ గుర్తుకి ఓటేయండి, గ్లాస్ గుర్తుకి ఓటేయండి అని అలా లేని చోట ఇన్ఛార్జ్గా పెట్టి మేము మా పరిరక్షణ చేయాలనేది ఒక వ్యూహం అయితే ఉందండి. అయితే ఇప్పుడు బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఏంటంటే అండి, గ్లాస్ గుర్తు ఫ్రీ అయిపోయింది. జనసేన లేని చోట టీడీపీ అదే ఎవరైనా ఇండివిజువల్స్ ఇండిపెండెంట్ లకి వేస్తే వాళ్ళకి ఫ్రీ గుర్తు వచ్చేస్తుంది. అది చాలా చోట్ల ఇబ్బందికరమైన వాతావరణం, అది చాలా ఇబ్బందిగా రామారావు గారు, అది చాలా ఇబ్బందిగా రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బంది అండి. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ లో పెట్టేశారండి అది ఫ్రీ టు ఇండిపెండెంట్. సో ఇండిపెండెంట్ చాలా ఇబ్బంది, చాలా ప్రమాదం కూడా అండి కూటమికి, ప్రమాదం అండి ప్రమాదం. ఇప్పుడు పాలకోట గారు పోటీ చేశారు అనుకుందాం, ఎక్కడైనా ఆయన అక్కడికి వెళ్ళి నాకు ఇండిపెండెంట్ గా ఉండి నాకు ఆ గ్లాస్ గుర్తు కావాలంటే ఆయనకి ఇచ్చేయాలి. ఈయన ఏముంది పవన్ కళ్యాణ్ గారు ఫోటోను బాలకోటయ్య గారి ఫోటో ఉందా లేకపోయినా అనవసరం. పవన్ కళ్యాణ్ గారు ఫోటో వేస్తారు ఆటో మీద, పక్కన గ్లాస్ గుర్తు పెడతారు, ప్రచారం చేసేస్తాడు. అక్కడ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారని గ్లాస్ వేసేస్తారు. ఇప్పుడు టీడీపీ వాళ్ళు చేస్తారని మీరు అన్నారు, అది కాదండి. ఇప్పుడు అసలు బిగ్గెస్ట్ ఇది డేంజర్ ఇదండి రాష్ట్రంలో ఉన్నది ఇప్పుడు. బాలకోట గారు ఏమంటారు అది? ఇదే కనుక జరిగితే ఇప్పుడు మనం మాట్లాడే ప్రమాదాల కంటే ఇది చాలా ప్రమాదకరమైన అంశం. ఇండిపెండెంట్ అభ్యర్థులుగా చాలా మంది రాష్ట్ర వ్యాప్తంగా ఇండిపెండెంట్ అభ్యర్థులు కాదు, వైసీపీ ప్రభుత్వమే కొంతమంది అభ్యర్థులు పెట్టి గ్లాస్ గుర్తు రప్పించినా కూడా
జనసేన పోటీ లేని చోట, తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తున్న చోట మరి ఆ పార్టీకి చాలా ఓట్ల బదలాయింపు కాదు, చాలా ప్రమాదకరమైన ధోరణి. ఇప్పుడే మరి సార్ చెప్తుంటే నేను వింటున్నాను, మరి దీన్ని ఎలా పరిష్కరించుకోవాలి? చాలా ఇబ్బందికరమైన వాతావరణం. వైసీపీ ఇంకో ప్రణాళిక కూడా చేస్తుంది ఏంటంటే, ఏ నియోజకవర్గంలో ఏ పేరుతో అయితే అభ్యర్థి కాంటాక్ట్ చేస్తుందో అదే పేరు గల అభ్యర్థిని ఇండిపెండెంట్ గా ఇప్పించేయడం, ఈ యొక్క గ్లాస్ గుర్తు కోరడం జరుగుతుంది. లాస్ట్ టైం చూసాం కదా దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారి పేరుతోటి ఆయన కంటెస్ట్ చేసిన చోట అలాగో నలుగురు దగ్గుబాటి వెంకటేశ్వరరావు కంటెస్ట్ చేశారు. అదే అవన్నీ జరుగుతున్నా ఉంటాయి. అంటే ఎలక్షన్స్ నేననేది ఏంటంటే అదే అదంతా వేరు, మెయిన్ గ్లాస్ గుర్తు వేరే, గుర్తు వేరే. అంటే కనీసం ఒక 100 చోట్ల గ్లాస్ గుర్తు కనిపించే అవకాశం ఉందిగా ఈ లెక్కన. జనసేన పోటీ చేయని మిగిలిన ప్రాంతాలు అంటే 21 చేయాలండి. అంటే ఈ దశలో అది సాధ్యమవుతుందా సార్? ఈ దశలో అంటే జనసేన ఏదైనా లాబీ చేస్తున్నారు, కోర్టుకి వెళ్తున్నారు, ఫైట్ చేస్తున్నారు, అది ఎలా మిస్ అవుతున్నారు కూడా తెలియట్లేదు. ఆ పాయింట్ ఇంకా ఇప్పటికే జనసేన లీగల్ సెల్ ఏమన్నా చేస్తుందా? అంటే ఇప్పుడు లక్ష్మణరావు గారికి అడ్వాంటేజ్, లక్ష్మణరావు గారు చెప్పాలండి ఆ విషయం. లక్ష్మణరావు గారికి ఒక అడ్వాంటేజ్ ఏమంటే, ఇప్పుడు రేపు మీరు కంటెస్ట్ చేస్తే నాకు ఫ్రీ టు ఇది ఉంది, ఫ్రీ సింబల్ ఉంది కదా, నాకు అది ఇచ్చేయండి అని మీరు అడిగితే ఎలాగో మీరు జనసేన నాయకుడిగా గుర్తింపు పొందారు కాబట్టి మీకు ఆ అడ్వాంటేజ్. జనసేన అభ్యర్థి అవుతారు లక్ష్మణ్ గారు, ఏమంటారు జనసేన అభ్యర్థి అవుతారు కొంచెం వాయిస్ వినబడట్లేదు. లేదండి క్లియర్ గానే ఉంది మీ దగ్గర ఏమైనా సిగ్నల్ ఇష్యూ? మా అందరికీ క్లియర్ గా ఉందండి, అందరికి క్లియర్ గానే ఉంది. లేదు వాసుదేవ్ గారు దీన్ని టెక్నికల్ గా ఏదో సరి చేస్తారులేండి, నాకు చాలా ఇబ్బంది. టెక్నికల్ గా అయిపోయిందండి, వాళ్ళ నోటిఫికేషన్ వచ్చేసింది సార్, వాళ్ళ స్టేట్మెంట్ వచ్చేసింది, ఏం చేంజ్ చేయడం లేదు. అంటే ఇంకా ఫైనల్ కాల్ అయితే కోటం ముందు దాన్ని పరిష్కరించుకోవాలండి. ఈ లెక్కన ఆ ప్రమాదం నుంచి బయటపడాలి మరి కూటమి, చాలా పెద్ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఎలక్షన్స్ అయిపోతున్నాయి కదా. ఇది కాదు బాలకోటయ్య గారు, ఇన్ని అగడతలు దాటుకుంటూ కూటమి ముందుకెళ్ళాలంటే గివిన్ టైం 20 డేస్ ఉంది, అంతే హార్డ్లీ అంతే కదా 20 రోజులు.